రాజేష్ గారు ఇలా రాత్రి సెంటర్ దగ్గర కొంచెం గొడవ జరిగిందండి. ఫ్రైడ్ రైస్ తినడానికి పిల్లలు వెళ్తే అక్కడ ప్లేట్లో అంబేద్కర్ బొమ్మ ఉందనేసి, ఇదేంటి అంబేద్కర్ బొమ్మ ఉందా అనేసి అడిగినందుకు వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు. అక్కడ కొంతమంది పిల్లలను పిలిచి అడిగితే అదేమి చెప్పలేదు, చెప్పుకోకుండా ఉంటే ఇలాగ పోలీసులు వచ్చేసారండి. పోలీసులు వచ్చి ఎఫ్ఐఆర్ చేస్తున్నాము, ఎవరైతే రాస్తారో వాళ్ళు రండి, ఒక నలుగురు ఉంటే చాలన్నారు. అయినా సరే పిల్లలందరూ కలిసి వెళ్ళారు. పిల్లలు వెళ్తే అక్కడ కూడా న్యూసెన్ చేసి పోలీసులు అందరూ వెళ్ళిపోండి, ఒక ఐదుగురు నలుగురు ఉండండి, కన్నవాళ్ళందరూ వెళ్ళిపోండి అంటే వాళ్ళు కొంచెంసేపు తీసి వచ్చేసారండి. అప్పుడు పెద్ద వర్షం వచ్చేస్తుంది, వర్షం వచ్చేస్తుంటే ఇంకా పిల్లలు ఇంకా రాలేదు ఏంటి అనేది చూసామండి. కానీ తెల్లవారి వరకు రాలేదు బాబుగాడు. తెల్లారిన తర్వాత అడిగితే ఇలాగనేసి వాళ్ళ ఫ్రెండ్ అడిగితే చెప్పారండి, ఇలా మా బాబుగాడే కిషోర్ అన్న అబ్బాయి చెప్పాడు ఇలా జరిగిందమ్మా అనేసి. జరిగితే బాబా చెప్పొద్దా, నేను నాతో చెప్పింది కదా అనేసి అన్నానండి. ఇలాగ మా ఆయనగారు బయటకు వెళ్ళి ఎంట్రన్స్ చేత ఇలాగ పోలీసులు తీసిపోయారు ఇలా పిల్లల్ని, ఇలా జరిగింది అనేసి అన్నారండి. ఇలాగ ఉదయం అక్కడికి వెళ్ళి స్టేషన్ దగ్గరికి వెళ్ళారండి. ఈయన వెళ్తే అక్కడ ఈయన ఎదురుకుండగానే పిల్లల్ని ఫుల్ సెక్యూరిటీ పెట్టి ఏమి తప్పు చేయకపోయినా సరే వాళ్ళు రాయడానికి తీసుకెళ్లారండి. అక్కడికి తీసుకెళ్ళి ఏమి చేయకోకుండానే, ఏమి అనకుండా, అక్కడ ఏమి మాట్లాడకుండానే మామూలుగా బస్సులో ఎక్కించుకొని సెక్యూరిటీతో ఎక్కడ తీసుకెళ్లారో తెలియదండి. ఎంతవరకు మా పిల్లలు ఏమయ్యారో ఏంటో కూడా తెలియదండి. వాళ్ళ గురించి మేము అడుగుతున్నాం, ఎవరి సమాధానం? ఇక్కడేమో ఫుల్ సెక్యూరిటీ పెట్టేయారండి. ఇప్పుడు మేము మా సంఘాన్ని ఆశ్రయించి ఇప్పుడు సంఘం పెట్టుకుంటున్నామండి. ఈలోగా మీరు ఈ వీడియో చూసి మహాశయన్ వారు మా బిడ్డల గురించి మీరు పోరాడమని మమ్మల్ని వేడుకుంటున్నానండి.